భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా వేగంగా దూసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తోంది దూకుడు పెంచిందనే చెప్పాలి దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత అయితే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఒకటి గ్రేటర్ ఎన్నికలు హైదరాబాద్లో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు రెండోది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎంపీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారంట ఇప్పటికే తెలంగాణలో చూసుకుంటే గనక చాలామంది మంది సీనియర్ నేతలు రెండు రకాల వ్యూహాలు అనుసరించి ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్లో విజయం సాధించాలి మేయర్ పీఠం దక్కించుకోవాలి అనేది ప్రధానంగా చేస్తున్న కసరత్తు ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం చేయాలి అనే ఆలోచనలో ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్కి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు కేంద్ర పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు అనేదే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అయితే ఇక్కడ తెలంగాణలో రెండు రకాల వ్యూహాలు అనుసరిస్తుంది అంటే గ్రేటర్లో హైదరాబాద్కు చెందిన ఓటర్లకు సంబంధించి ఒక వ్యూహం అలాగే డివిజన్ స్థాయిలో మరొక వ్యూహం అంటే రెండు రకాల మేనిఫెస్టోలను సిద్ధం చేయాలి అనేది అయితే ఇదే ఇదే నేపథ్యంలో ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో కూడా ఈ దూకుడు తగ్గించకుండా ఉండాలి అంటే కొంతమంది సీనియర్ నేతలు పాదయాత్ర చేయాలి అనే ఆలోచన కూడా తెర మీదకు తీసుకొచ్చారంటే ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ఉంది పాదయాత్ర చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన పాదయాత్ర చేస్తారు ఈ నేపథ్యంలో ఇప్పుడు పాదయాత్ర మీద దృష్టి పెట్టిందంట భారతీయ జనతా పార్టీ అయితే అది గ్రేటర్ ఎన్నికలకో లేదంటే ఉప ఎన్నికలకో చేస్తారా లేదంటే కేవలం సాధారణ ఎన్నికల ముందు మాత్రమే పాదయాత్ర చేపడతారా అనేది తెలియదు కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని కేంద్రం ఇప్పటి వరకు అందిస్తున్న పథకాలు అలాగే కేంద్రం అందించే పథకాలను తమ పథకాలుగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్న విధానాలు వాటన్నిటిని ప్రజల ముందుంచి రాష్ట్ర ప్రభుత్వాల తీరుని ప్రస్తుతం ఉన్న ప్రత్యర్థి పార్టీలుగా భావించే రాష్ట్ర ప్రభుత్వాల తీరుని ఎండగట్టే ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతుంది భారతీయ జనతా పార్టీ నాయకులు అనేది ఇప్పుడు అంతున్న జరుగుతున్న ఒక ప్రచారం ఒకవేళ అదే కనుక నిజమైతే ఏం జరుగుద్ది ఓకే తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల విషయమో లేదంటే అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికల్లో ఎటువంటి స్ట్రాటజీ అమలు చేస్తారు ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అలాగే సాధారణ ఎన్నికల విషయంలో కూడా పాదయాత్రకు సిద్ధమైతే గనక అప్పటివరకు తెలుగుదేశం పార్టీలోతో జతకట్టి పాదయాత్ర చేస్తారా లేదంటే ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ గారు లేదంటే భారతీయ జనతా పార్టీ కలిపి ఈ పాదయాత్రకు సిద్ధమవుతుంది అసలు పాదయాత్ర చేసేది ఎవరు ఏంటనే వివరాలు అయితే రావాల్సింది ప్రస్తుతానికి ఈ ఆలోచనలు అయితే జరుగుతున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్